పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం టీడీపీ పార్టీ మండల కన్వీనర్ ముత్తారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు తాలూరు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వైసీపీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని, ప్రజలు మాకు ఒక అవకాశంతో మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్దాం, ప్రగడవరం సర్పంచ్ అభ్యర్థిగా కొమ్మ తిరుపతిరావు, వార్డ్ నంబర్ శ్రీనివాసరెడ్డి, చంద్రకళ రవి, త్రిషారెడ్డి వార్డ్ నంబర్స్ తరపున ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చిలుకూరు సుధీర్ రెడ్డి, అందరూ అమ్ము అంటారు. నేను ప్రగడవరం గ్రామ పంచాయతీ 15వ వార్డు సభ్యుడిగా, మళ్ళీ కొమ్మ తిరుపతిరావు ప్రెసిడెంట్ అభ్యర్థిగా, 13వ వార్డు శ్రీనివాసరెడ్డి గారి తరపున, 2వ వార్డు జగ్గవరపు చంద్రకళావతి గారు, మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన గ్రామ పంచాయతీ తరపున పోటీ చేయడానికి సంసిద్ధులై ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ గత 12 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ టీసీపీ తరపున, అంతకుముందు కాంగ్రెస్ తరపున పోటీ చేయుచున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ నిధులు ఏమైనా వస్తే ఆ సీసీ రోడ్ల అభివృద్ధి తప్ప గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ పంచాయతీ తరపున అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో మేము మాకు ఒక ఛాన్స్ ఇస్తే పంచాయతీ తరపున గ్రామ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చేసి చూపించడం కోసం మా యువకులంతా కలిసికట్టుగా కృషి చేస్తాను కానీ కృతనిశ్చయంతో ఉన్నాము. నా పేరు కొమ్ము తిరుపతిరావు అండి, కేటీఆర్ అంటారు. నేను రగడవరం సర్పంచ్ అభ్యర్థిగా నన్ను టీడీపీ తరఫున నన్ను బరిలోకి దింపారు. నేను గత 12 సంవత్సరాలుగా ఆల చేతిలో ఉంది మా పంచాయతీ, ఏ అభివృద్ధి కూడా కనిపించట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో నేను గెలిపిస్తే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటనేది చేసి చూపించాలని యూత్ అంతా, మేమంతా, మా వార్డు మెంబర్లు మేమంతా